భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసిన తర్వాత అది అందరికీ బహిరంగ రహస్యమే కాకపోతే ఇప్పుడు అధికారికంగా జనసేన భారతీయ జనతా పార్టీలో విడిపోయారా లేదో తేల్చాల్సింది పురంధరేశ్వరే ముగ్గురు కలవాలన్నటువంటిది పవన్ కళ్యాణ్ లక్ష్యం అందులో ఇప్పటిదాకా బీజేపీ అయితే జాతీయ స్థాయిలో కలిసి రాలేదు రాష్ట్ర స్థాయిలో పురందేశ్వర వచ్చాక అనుకుంటే ఇప్పటిదాకా ఏం తేలలేదు బాబు అరెస్టుని ఖండించారు ఆ తర్వాత ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓపెన్ అప్ అయిపోయారు ములాఖత్తులో చంద్రబాబుని కలిశాక ఇప్పుడు ఆయన క్లియర్గా తెలుగుదేశంతో పొత్తుని అనౌన్స్ చేయడంతో పాటుగా జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నాం బీజేపీ కలిసి వస్తే స్వాగతిస్తాం మోడీ గారి మీద నాకు అభిమానం ఉంది ఇప్పటికే మోడీ గారికి చెప్పాల్సింది చెప్పాను బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుంది అనుకుంటున్నాను చంద్రబాబు గారి సంపూర్ణ మద్దతు ప్రకటించాను ములాకత్తులో బాబు గారికి చెప్పేశాను మీలాంటి వారికే ఇట్లాంటి పరిస్థితి వచ్చిందంటే నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నాను బాబు గారు సరే అన్నారు ఇది ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇక తేల్చాల్సింది పురంధేశ్వరే